కేంద్రంలో మోదీ వర్సెస్ కాంగ్రెస్ వార్ కంటిన్యూ అవుతోంది. తాజాగా మరోసారి కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు ప్రధాని మోదీ. ఎవరి తాత తండ్రి తల్లి గురించి మాట్లాడాల్సిన అవసరం తనకు లేదన్నారు ప్రధాని మోదీ. తాను కేవలం గత పాలకుల పనితీరుపైనే మాట్లాడారని స్పష్టం చేశారు పీఎం. ఇప్పుడు ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో కమల వికాసం ఉంటుందన్నారు మోదీ. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేదే బీజేపీ నినాదమని మరోసారి స్పష్టం చేశారు ప్రధాని. బీజేపీ విషయంలో ప్రభుత్వ వ్యతిరేకత లేదని, ప్రజలు తమ పార్టీతోనే ఉన్నారన్నారు మోదీ. దేశంలో కొన్ని పార్టీలు భిన్నత్వం పేరుతో విషబీజాలు నాటుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు పీఎం. వారసత్వ రాజకీయాల వల్ల ప్రజలు నష్టపోతున్నారని, దేశం రాష్ట్రాలు పార్టీలు నష్టపోయినా సరే కుటుంబాన్ని కాపాడండి అన్నట్లుగా ఇప్పటి రాజకీయాలు తయారయ్యాయని విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. వ్యాపారం చేయడం ప్రభుత్వ లక్ష్యం కాదన్నారు పీఎం. వివిధతా మే ఏకతాకే దర్శన్ కర్తే హై లేకిన్ ఆజ్ దుర్భాగ్యసే కుచ్ నేతా అప్నే నిజీ స్వార్థ్ కే లియే వివిధతా కో ఏక్ దూసరే కే సాథ్ విరోధ్ కే లియే సీడ్స్ కే రూప్ మే ఉపయోగ్ కర్ రహే హై యే బహుత్ బడా దుర్భాగ్య. విభజన సూత్రం దేశం దేశ ప్రజల లక్షణం కాదన్నారాయన. అందరినీ కలుపుకొని వెళ్లాలనే సిద్ధాంతాన్ని తాను గట్టిగా నమ్ముతానని స్పష్టం చేశారు పీఎం.